ఇప్పుడు మ్యామ్ మీజిల్స్ మామూలుగా వ్యాక్సిన్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ చిన్నప్పటి నుంచి మనకి ఎప్పటి నుంచో అవి అందుబాటులో ఉంది వేయిస్తున్నారు కదా మ్యామ్. బట్ ఈ మధ్య కాలంలో మీజిల్స్ ఎక్కువైంది అనేది ఒకటి వింటున్నాము. అది ఏమైందంటే కోవిడ్ టైంలో చాలా మంది టీకాలు సరిగ్గా వేయించుకోలేదు. ఓకే, ఆ మిస్ అవటం వల్ల కొంచెం మీజిల్స్ కేసులు ఈసారి పెరిగినాయి మామూలు కంటే కూడా. జస్ట్ సమ్మర్ టైంలో మళ్ళీ ఇప్పుడు అంత వింటలేదు మనము. కానీ టీకాలు సరిగ్గా వేయించుకున్న వాళ్ళల్లో అటువంటి ప్రమాదం ఏం లేదు. సో కోవిడ్ టైంలో టీకాలు వేయటం కొంచెం సరిగ్గా జరగలేదు. అచ్చా, అందుకని ఎక్కువైంది. ఇప్పుడు మామూలుగా వైరల్ ఫీవర్స్ ఎక్కువ కదా మ్యామ్. ఇంకో పాయింట్ ఏంటంటే కొంతమంది ఆటిజం మీజిల్స్ వ్యాక్సిన్ వల్ల అనే అపోహతో కూడా చాలా మంది పేరెంట్స్ వేయించడం మానేశారు ఈ మధ్య. మీజిల్స్ వ్యాక్సిన్ వల్ల అపోహ, అది నిజం కాదు, అపోహతో. ఓకే, దానివల్ల వేయించకపోవడం వల్ల కొంతమంది వేయించట్ల. అప్పుడు ఇప్పుడు కూడా వేయించకుండా ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు, చాలా అతి తక్కువ మంది కానీ ఉన్నారు. ఓకే, యాక్చువల్లీ ఇందాక నేను అడిగేది వైరల్ ఫీవర్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి కదా మ్యామ్ జనరల్గా. అంటే ఈ వైరల్ ఫీవర్ అంటే మనం ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది వైరల్ ఫీవరే. మామూలుగా డెంగ్యూ, చికెన్గునియా లాంటిది మనం స్పెసిఫిక్గా చెప్తాం. బట్ కామనెస్ట్ వైరల్ ఫీవర్ అంటే వైరస్లు వందలు ఉంటాయమ్మా. మనం ఈ వైరస్ ఆ వైరస్ అని చోటాకి మనం టెస్టులు చేయటానికి అవసరం లేదు. ఓకే, సో జ్వరం ఉంది, మనం చెకప్ చేసాము, ఎక్కడ చీము బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లా నాకు అనిపించల, గొంతు చూసాను, ఊపిరితిత్తులు చెక్ చేశాను, పొట్ట చెక్ చేశాను, జాయింట్స్ చెక్ చేశాను, ఎక్కడ బ్యాక్టీరియా వల్ల జ్వరం అనిపించల, అప్పుడు ఏమంటాము మోస్ట్లీ ఇది వైరల్ జ్వరము అనుకుంటాము. ఏ వైరస్ అనేది మనం అన్నీ చెప్పలేము. ఇప్పుడు డెంగ్యూ అనుకోండి, కొన్ని లక్షణాలు మాకు తెలుసు, ఇదైతే డెంగ్యూ, ఇలా ర్యాష్ వచ్చింది, కళ్ళ వెనకాల నొప్పి వచ్చింది, వెన్నుపోసి నొప్పి వచ్చింది, ఇలా ఉంటే డెంగ్యూ, అలా కొన్నిటికి. ఇప్పుడు చికెన్ పాక్స్ పొక్కులు వస్తాయి, అండ్ మీజిల్స్ బాగా హై జ్వరం ఉన్నప్పుడు ఒళ్ళంతా ఎర్రగా దద్దుల్లాగా వస్తుంది. అలా కొన్ని వైరస్లకి మనకి లక్షణాలు తెలుసు. ఇప్పుడు ఫ్లూ జ్వరము బాగా హై ఫీవరు, జలుబు, దగ్గు, అది కూడా టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని వైరస్లు ఫ్లూ లాగా మనకి బయటపడవచ్చు. సో అవసరం బట్టి టెస్ట్ చేయాలి తప్ప అనవసరంగా ఏం లేదు. ఫ్లూ జ్వరం అయితే ఏంటి, ఇంకో జ్వరం అయితే ఏంటి, జ్వరం అదుపులో పెట్టాలి. తల్లిదండ్రులు ఇప్పుడు జ్వరం అప్పుడు ఫిట్స్ రావచ్చు కాబట్టి పిల్లలకి ఫిట్స్ యొక్క ప్రథమ చికిత్స మటుకు నేర్చుకుని ఉండాలి. పానీయాలు సరిగ్గా ఇవ్వాలి, ఈ మూడు ఫాలో అవ్వాలి. 5 రోజుల పైన జ్వరం ఉందనుకో, లేదా బాగా ఎక్కువ జ్వరం వచ్చి బిడ్డ చాలా నీరసంగా పానీయాలు కూడా సరిగ్గా తీసుకోకుండా ఉన్నాడు అనుకో, అప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు చూసి ఈ వైరల్ జ్వరం కూడా విపరీతం అవుతుందా అనే చూస్తారు, లేదా ఏమన్నా బ్యాక్టీరియా వచ్చి చేరిందా అని చూసి దాన్ని బట్టి వైద్యం నడుస్తుంది. ఓకే, 5 డేస్ అయితే ఫీవర్ నార్మల్గా ఉండొచ్చు, దానికన్నా ఎక్కువ ఇంకా కంటిన్యూ అవుతుంది అయినా, లేదా మధ్యలో కూడా బాగా ఎక్కువ వచ్చి వణుకొచ్చేసి చాలా డల్ ఉండి ఏం పానీయాలు తీసుకోకుండా మూలుగుతా ఆయాసంగా ఒకటే వాంతులు విరోచనాలు అసలు ఆగట్లేదు అలా ఉంటే కనుక తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు ఎట్లా మ్యామ్ అంటే సింప్టమాటిక్ ట్రీట్మెంటే ఇస్తారా? ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి ఉండదు కదా మ్యామ్ వైరల్. సో కొన్ని వైరస్లకు మనకు మందులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఫ్లూ జ్వరానికి బాగా హై ఉంటే, ఫ్లూ జ్వరానికి మొదటి 2-3 రోజుల్లో కనుక మనం ఒక మందు ఇస్తే కొంత హెల్ప్ అవుద్ది అనేది కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అదొకటి ఉంది ఫ్లూకి. ఓకే ఓకే, అలా కొన్ని కొన్నిటికి ఉన్నాయి, చాలా కొన్నిటికి. ఇప్పుడు చికెన్ పాక్స్కి ఉంది, డెంగ్యూకి లేదు, మీజిల్స్కి లేదు, ఎక్కువ శాతం వైరల్ జ్వరాలకి లేదు. ఓకే, సో మీరు అన్నట్టు సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఆ లక్షణం బట్టి ఇవ్వటమే. వాంతులుంటే వికారం తగ్గించటానికి ఇవ్వటం, ఒంట్లో నీరు ఇవన్నీ కోల్పోతూ ఉంటే లవణాలు మోషన్స్ వల్ల వాటికి మళ్ళీ మనం నింపటం, రీహైడ్రేషన్. కోల్పోతే డీహైడ్రేషన్, నింపితే రీహైడ్రేషన్. సో అలా నింపటం, ఫిట్స్ వస్తే ఫిట్స్కి తగినట్టు చూడటం, జ్వరానికి జ్వరం మందు, ఓకే, గోరువెచ్చని బట్ట నీళ్లతో అద్దటం, చల్ల నీళ్ళతో అద్దకూడదు, గోరువెచ్చని నీళ్ళు కంపల్సరీ. ఓకే, అలాగా అద్దటం. తర్వాత మరీ ఎక్కువ అవుతుంటే హాస్పిటల్లో చేర్చి
ఫ్లూయిడ్స్ అవి ఇవ్వటం. ఇప్పుడు డెంగ్యూ అనుకోండి, ఒక్కోసారి రక్తం గడ్డ కట్టుకునే తత్వం మారొచ్చు, ఒంట్లో నీరు తగ్గిపోవచ్చు, ప్లేట్లెట్లు బాగా 10,000లో పడిపోవచ్చు. అటువంటి అప్పుడు దాన్ని బట్టి అవసరం బట్టి ప్లేట్లెట్ పడితే, ప్లేట్లెట్లు ఇవ్వటం, నీరు సెలైన్ ఎక్కించటం, ఆ తర్వాత ఆయాసంగా ఉందనుకోండి. ఇప్పుడు కొన్ని కొన్ని ఫ్లూ జ్వరాలు ఆయాసం ఉంటుంది, ఆయాసం ఉంటే ఏం చేస్తాము, దాన్ని బట్టి నెబులైజేషన్ కానీ పఫ్ఫులు కానీ పెట్టడము, అలా లక్షణం బట్టి వైద్యం ఉంటుంది.